నడుపుతున్నటువంటి అన్ని కాలేజెస్ కి అన్ని సొసైటీలకి ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టడానికి ఇది ప్రారంభం కావాలి దానికి తగ్గట్టుగా పంపించండి మీరు మీరు పంపించేటువంటి మెయిల్స్ ఏమైనా ఉంటే ఆ రకంగా ఒక నారాయణ కాదు ఇంకా దీంతో ఈక్వల్ గా చైతన్య అని రకరకాల మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు బోర్డులు ఉన్నాయి సొసైటీలు ఒకే ఒకటి తెలుసుకోండి ఆ సొసైటీ ఎంత డబ్బు సంపాదించింది అన్న దాని మీద నేను ప్రశ్నించను ఆ సొసైటీ పేరు పెట్టుకొని సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్స్ ఎంత అక్రమాస్తులు పెంచుకున్నారో అది పంపించండి ఖచ్చితంగా ప్రశ్నించడంతో ఆపన దీన్ని ఒక ఇష్యూ చేస్తాను దీన్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలో ఆ లెవెల్కి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ విద్యా వ్యాపారం ఆపే విద్యా వ్యాపారం కూడా కాదు విద్యా దోపిడీ దీన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తాను దానికి సహకరించవలసిందిగా అందరిని కోరుతున్నా ఎనీ క్వశ్చన్స్ ఏమండి క్వశ్చన్స్ ఏమన్నా నా మెయిల్ అడ్రస్ ఉండవల్లి అరుణ కుమార్ ఏ అండర్ స్కోర్ ఫుల్ అయిపోయింది ఉండవల్లి అంటే వితో స్టార్ట్ అవుతుంది వియుఎన్ డిఏ విఏఎల్ఎల్ఐ ఏఆర్యుఎన్ఏ అరుణ అరుణ్ కాదండి అందరూ అరుణ్ అని కొట్టేస్తుంటారు ఇదిగో నేను వేసిన బుక్ కూడా అరుణ్ కుమార్ అనే కొట్టాడు మనం సౌత్ ఇండియా వాళ్ళం అరుణ అరుణ కుమార్ అంటే మొత్తం 20 లెటర్స్ ఉంటాయి ఉండవల్లి 10 అరుణ కుమార్ 10 ఎక్స్ఎంపీ ఈ ఎక్స్ఎంపీ @gmail.com ఇది దీనికోసమే పెట్టాను ఎందుకంటే వేరే మెయిల్ ఐడి ఫుల్ అయిపోయి చాలా బేభత్సం మొత్తం పోయేలా ఉన్నాయి ఓటు నోటు కేసు ఇందులో రహస్యం లేదని అందరికీ తెలుసు ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇందులో ఏం రహస్యం లేదు కోర్టులో ఆయన స్పాష్ పిటిషన్ వేసుకోవడం కూడా ఆయనకు అలవాటు ఇది అందరికీ తెలుసు కోర్టులో స్టే రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది కూడా అందరికీ తెలుసు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఏమో నేను ఇంప్రీడ్ అయితే అవుతాను ఎవడైనా ఇంప్రీడ్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు మీరు ఎవరైనా వచ్చి ఇంప్రీడ్ అవుతానంటే మీకు అడ్వకేట్గా వ్యవహరిస్తాను లేకపోతే నేనే ఇంప్రీడ్ అవుతాను చూద్దాం అసలు కేసులో ఏం పెట్టారో ఏంటో తెలియదు కాబట్టి ఇందులో రహస్యమే లేదు అందరికీ తెలుసున్న విషయమే టీవీలో క్లియర్గా చూపించారు ఇలాంటిదే జరిగితే ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రినే తీసవతల మారేశారు మీరు చూసారా ఉత్తరాఖండ్ది అతను వచ్చి అందులో ఏంట్రా అంటే ఆ సీఎం తోటి ఆ రికార్డ్ చేసిన వాడు అన్నాడు ఏదో ఫిగర్ చెప్పి ఇంత ఫిగర్ కావాలంటున్నాడు అంటే ఆ సీఎం అన్నాడు అంత ఇచ్చుకోలేను నేను అన్నాడు ఇదే అందులో జరిగింది అతను ఎలా పట్టుకుని అన్పాపులర్ చేశారంటే అయ్యి బాబా అంత అయితే ఇచ్చుకోలేను అన్నాడు అంటే మరి మాట్లాడమంటావా వద్దంటావా అని అడిగాడు అతను నువ్వు మాట్లాడితే మాట్లాడు ఇంత ఇమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను నేను నా వల్ల జరిగేది కాదు అన్నాడు సీఎం అంటే దాన్ని బట్టి ఇంతైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనమాట ఈ రకంగా కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డాడు అని పెద్ద అల్లరి వచ్చి చీఫ్ మినిస్టర్ని దింపేసి ప్రభుత్వ గవర్నర్ రూల్ పెట్టి వాడు కోర్టుకు వెళ్ళి మళ్ళీ వచ్చి మెజార్టీతో మళ్ళీ సీఎం అయ్యాడు ఇక్కడ క్లియర్గా మొత్తం అంతా ట్రాప్ చేసి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి గ్యారంటీగా ట్రాప్ చేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ ప్రతి అంశం క్లియర్గా ఉంది ఎక్కడ ఏ మొహమాటం లేదు అడిగి మరీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఫోన్ చేశాడు అందులో అనుమానం లేదు చేసి చెప్పాడు ఆయన ఎస్కేప్ అవ్వడానికి ఏంటంటే చిన్న లీగల్గా ట్విస్ట్ ఉంటుంది కానీ మారల్గా అందరికీ తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారు పంపాడు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి దొరికిపోయాడు అయితే ఏసీబీకి రైట్ లేదని ఈ గవర్నమెంట్కి రైట్ లేదని చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం కాబట్టి తెలంగాణ కోర్టులో ట్రై చేయడానికి లేదని ఇలాంటి టెక్నికల్ చాలా పెడతారు చూద్దాం ఏం పెట్టారో ఇంకా నాకు క్లియర్గా తెలియదు బండారు లక్ష్మణ్ గారిని అన్యాయంగా ఎందుకంటే నేనే అది ఎక్కువ అల్లరి చేసింది ఆయన మా పెంచద్ది కాబట్టి ఎక్కువ అల్లరి నేనే సినిమా తీసి అందరికీ చూపించాను డబ్బింగ్ చేసి ఇదిగో మన బాబీ స్టూడియోలో కూర్చుని పెద్ద సినిమా తీసి నగేష్ డబ్బింగ్ చేసి ఇంత చేసాం కానీ అందులో ఆయన ఏమన్నాడో మీకు శిష్య అకౌంట్లు ఎక్కడ ఉన్నాయంటే శిష్య అకౌంట్ ఏమో నాకు తెలియదు అన్నాడు ఇది మీ పార్టీ ఫండ్ అని 100,000 రూపాయలు ఇస్తే ఎవడన్నా తీసుకుంటాడు పార్టీ ఫండ్ నేను ఏం చేయాలి మీకు అని అడిగాడు మీరు కొంచెం చెప్పాలంటే మీది రూల్ ప్రకారం కరెక్ట్ అయితే ఖచ్చితంగా రూల్ ప్రకారం మా గవర్నమెంట్ అన్నీ చేస్తుంది అన్నాడు అయినా ఆయన పోయాడు మా పార్లమెంట్లో ఎంపీలు
క్వశ్చన్ వేయడానికి 5,000 ఎంతో తీసుకున్నారని ఇలాగే వీడియోలో సీక్రెట్గా పెడితే స్వామినాథ్ చట్టర్జీ గారు వచ్చి ఆయన ఎంపీ ఉద్యోగాలే తీసేస్తారు వారసే ఎంపీ లేరు పండు మీరు బయటికి పండు అయిపోయింది వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది చిన్న అమౌంట్ సార్ మాకు ఒక క్వశ్చన్ వేస్తారా ఆ క్వశ్చన్ వేస్తే మీకు డబ్బిస్తాం అని ఎవడో పట్టుకొచ్చి ఇచ్చి అది కూడా ఏంటి మీకు బోర్డు ఖర్చులు ఉంటాయి మీరు రాజకీయంలో ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నాయి క్వశ్చన్ వేసినందుకే అని కూడా కాదు కానీ పార్లమెంట్ డెసిషన్ అన్నాడు అంతే స్వామినాథ్ చటర్జీ క్లోజ్ అయిపోయారు ఇక్కడ మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు ఆయన విచారణ ఇది జరగనివ్వడం సాధ్యమైనంత వరకు కొన్నాళ్ళకి మర్చిపోయిన తర్వాత ఎక్కడో చోట ఏదో కోర్టులో కొట్టేస్తారు అది ఇది ఒక అలవాటు ఉంది కానీ ఇది మర్చిపోకుండా ఒక ఛానల్ అలా చూపిస్తూనే ఉన్నారు జ్ఞాపకం అలా ఎలక్షన్ వరకు దీన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు ఏమనండి ఇప్పుడు బీజేపీ మీద నాకు తెలిసి ఈ 2.5 ఇయర్స్లో బీజేపీ మీద కరప్షన్ ఎలిగేషన్స్ ఏమి రాలా నిజంగా ఒప్పుకోవాలి కరప్షన్ ఎలిగేషన్స్ గ్రేవ్ ఎక్కడో ఎమ్మెల్యేలో ఎంపీలో ఎవడో తినేస్తాడు అంటే అది వేరే విషయం కానీ గవర్నమెంట్గా ఈ గవర్నమెంట్ ఇంత పెద్ద గ్రేవ్ అఫెన్స్ చేసింది అని రాలా వాళ్ళు ఎంతసేపు పవర్లోకి రావడానికి ఏం చేయాలి అక్కడ వాడిని కొట్టాలి ఉత్తరాఖండ్ వాడిని కొట్టేసి మనం వచ్చేద్దామా ఇంకో మణిపూర్ వాడిని కొట్టేసి మనం వచ్చేద్దామా ఇక్కడ చంద్రబాబు నాయుడిని కొట్టేసి మనం వచ్చేద్దామా ఈ ఆలోచనలో చేస్తారు తప్ప కరప్షన్ వాటిలో ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు ఎక్కడా మరి ఇప్పటివరకు రాలా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని పడగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్తారు ఎలక్షన్లో ఈయన కాంప్రమైజ్ అవ్వకపోతే ఆ కాంప్రమైజ్లో భాగంగానే నేను అనుకోవడం స్పెషల్ స్టేటస్ అన్నీ గాన్ విత్ ద విండ్ అన్నీ వదిలేశారు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు అయోధ్య ఉంది అసలు సయోధ్యగానే ఉన్నారు ఏముంది ప్రజల్లో గొడవేం లేదు హైదరాబాద్లో గొడవేం లేదు ఇప్పుడు హైదరాబాద్లో రెఫరెండం పెట్టమనండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ఉండొచ్చా వెళ్ళిపోవాలని అందరు ఇక్కడే ఉండాలంటారు హైకోర్టు కూడా వాళ్ళు వెళ్ళిపోవాలన్నది బిల్డింగ్లోంచి వెళ్ళిపోమని కాదు వాళ్ళ హైకోర్టు వాళ్ళకి ఇస్తే వాళ్ళ పోస్టులు వస్తాయి వాళ్ళ జడ్జీలు వాళ్ళ వ్యవహారం అన్నీ వస్తాయి ఒక రాష్ట్రం వేరే అయినందుకు ఎప్పుడో హైదరాబాద్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని ఎప్పుడో అంటలే ఆ రోజున ఉద్యమం కాబట్టి మనం దొంగల దోపిడీదారులయ్యాం ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి లేకపోతే సింధుకి మనం మూడిస్తే వాళ్ళు 5 ఇవ్వడం ఏంటి అంటే బాగుంటే కావాలి బాగోకపోతే పోవాలి ఇప్పుడు బాగుంది కాబట్టి మనం కావాలి మనతో ఎవరికి ఏ గొడవ లేదు ఉంటే చంద్రబాబుతో ఉంది గొడవ ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ గొడవకు ఫైనలైజేషన్గా ఆంధ్ర ఇంట్రెస్ట్ అన్నీ కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తే బయటకు వస్తుంది ఇదేమి దాచుకోలేము డెఫినెట్గా బయటకు వస్తుంది ఎనీ మోర్ ఓకే థ్యాంక్ యూ